150 మందిని మార్చినా నువ్వు గెలవు, గుర్తుపెట్టుకొని చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు. వీళ్ళ యొక్క డిపాజిట్లు గల్లంత పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను,